హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కరంపూడిస్ వ్లాగ్. ఇవాళ మన స్పెషల్ మ్యాంగో ఫ్రూటీ అండ్ ఫ్రెష్ అండ్ జ్యూసీ. ఈ సమ్మర్లో చల్ల చల్లటి పానీయాలు ఏ తాగినా కానీ భలే బాగుంటుంది కదండి. ఇంకెందుకు కలుస్తాం, మన ఇంట్లో మ్యాంగోస్ ఉంటాయి కదా, మ్యాంగో ఫ్రూటీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్ల చల్లగా మధ్యాహ్నం పూట తాగామనుకోండి 4 గంటల అప్పుడు అబో భలే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోయి అవి ఎలా చూసేద్దాం. మన ఇంట్లో ఉన్నటువంటి స్వీట్ మ్యాంగోస్ 2 తీసుకోవాలండి. నేనైతే బెంగినపల్లి తీసుకున్నాను, మీ ఇంట్లో ఏవి ఉంటే అవి తీసుకోండి. అలానే ఒక పచ్చి మామిడికాయ తీసుకొని వాటిని కడిగి చక్కగా చెక్కు తీసేసి ముక్కలు కోసేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం పండినటువంటి మామిడికాయ ముక్కల్ని వేసేసి ఆపి వేస్తే ఒక నిమిషానికి చక్కటి పేస్ట్ అవుతుంది. ఆ పేస్ట్ తీసి ఒక బౌల్లో వేసేద్దాం. అదే మిక్సీ జార్లో పచ్చి మామిడికాయ కూడా వేసి కొంచెం వాటర్ వేసేసి అది కూడా ఫైన్ పేస్ట్ చేసుకొని వచ్చేద్దాం. ఈ గుజ్జును కూడా మన పండిన మామిడికాయ గుజ్జులో వేసేసి పక్కన పెట్టేసుకుంది. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 1 లీటర్ వాటర్ పోయండి. వాటర్ పోసిన తర్వాత అది మరుగుతున్నప్పుడు 3/4 కప్ అంటే 150 గ్రామ్స్ షుగర్ వేయండి. నెక్స్ట్ మన మామిడికాయ గుజ్జు వేసేసి బాగా కలపండి. ఎక్కడ ఉండలు లేకుండా గడ్డలు లేకుండా ఫైన్గా కలపండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. ఈ చక్కెర కొలతండి మన మామిడికాయలు స్వీట్ని బట్టి. మీకు కొంచెం ఎక్కువగా అనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, అదన్నమాట సంగతి. ఇలా 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మధ్య మధ్యలో కలబెడుతూ దాన్ని ఉడకనివ్వండి. ఫైనల్గా వైట్ వెనిగర్ 1 స్పూన్ వేసేసి కలిపి 1-2 నిమిషాలు ఉంచేసి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇది బాగా చల్లారిన తర్వాత స్ట్రైనర్ తోటి వడగట్టుకోవటమేనండి. ఇలా వడగట్టుకున్న దాన్ని గ్లాస్ సీసా కానీ ఏదైనా సరే గ్లాస్ వాటర్లో వేసుకుంటే మంచిది. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా అనుకోండి 15 నుంచి 20 డేస్ వరకు నిల్వ ఉంటుంది. మీకు ఒకవేళ ఈ ఫ్రూటీ కొంచెం చక్కగా వచ్చిందనుకోండి, దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అప్పటికప్పుడు అయితే చన్నీళ్ళు వేసుకోవచ్చు, లేదనుకుంటే వేడి నీళ్ళు కలిపి గోరువెచ్చని నీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మనం ఎప్పుడు తాగాలనుకునేటప్పుడు 1 గ్లాస్లో పోసేసుకొని 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని సిప్ చేస్తే అబ్బా ఈ సమ్మర్ ఎంత హాయిగా ఉంది అని అనుకోవాల్సిందే అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. మామిడి పండ్లు మాత్రం వేస్ట్ చేయకుండా ఇలా జ్యూస్ చేసి పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, చల్ల చల్లటి ఫ్రూటీ అప్పటికప్పుడు మన వాళ్ళకి అందివ్వచ్చు. అవును కదండి, ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటా అండి. మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం గుర్తుపెట్టుకోండి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.